హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ దేవరకొండ దగ్గర కలర్ఫుల్ కేవ్స్ అని ఒక కేవ్స్ ఉన్నాయి. కలర్ఫుల్గా ఉంటాయి కేవ్స్ కూడా. వెళ్తున్నా కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్తున్నా. ఇప్పుడు చూపిస్తా, వెళ్ళాక చూపిస్తా కేవ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఓకే స్టార్ట్. ఓకే గాయస్, జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం దేవరకొండ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మార్నింగ్ 9 అయితే అవుతుంది. ఇప్పుడు అక్కడికి వరకు ఎంత అవుతుంది ఏంది అని తెలియదు. దేవరకొండ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా, 20 కిలోమీటర్స్ ఏమో దాటాలి ఇంకా. ఓకే చూద్దాం, వెళ్దాం ఇంకా. గాయస్, ఇదైతే చూసారు కదా మైసమ్మ. దేవరకొండ వచ్చింది చారగొండ అనుకుంటా. చారగొండ దగ్గర వెళ్ళినాక ఈ మైసమ్మ ఉంటుంది. మొత్తం అయితే కొండలే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. కొండలు కొండలు చూస్తున్నారా, మొత్తం కొండలే ఉంటాయి ఎక్కువ ఎక్కడైతే. అందుకే కావచ్చు దేవరకొండ అని పేరు పెట్టారు. మరి మనం అక్కడ స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే, అక్కడ గోన గన్నారెడ్డి ఉండు కదా, రుద్రమాదేవి కాలంలో ఉండే గోన గన్నారెడ్డి, అతని అక్కడ కొన్ని టన్నుల బంగారం అయితే దాచిపెట్టినని అంటుంటారు అందరూ. నిజమా కాదా అనేది అయితే మనకు తెలీదు. చూద్దాం అక్కడ వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏంది అని. అక్కడ కేవ్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయి. ఆ బండరాళ్ళు అయితే కలర్ఫుల్గా ఉంటాయి. ఫొటోస్ అయితే చూసిన నేను, ఇంకా స్పెషల్గా డిఫరెంట్గా అనిపించింది కాబట్టి పోతున్నా. ఇండియాలో అయితే అలాంటి కేవ్స్ అయితే ఎక్కడ లేవంట, ఇక్కడనే ఫస్ట్ టైం. మహారాష్ట్రలో ఉన్నాయంటే కానీ అవి ఇలాంటి కేవ్స్ అయితే కాదు. అది సున్నపు తాకిడే అంటుంటారు కదా, అలాంటి ఇది అంట. అంటే ఒట్టిగానే పోతుంటుంది అది. ఇక్కడ ఉన్నవి అయితే కలర్గా అట్లా పోదు అంట, అది స్టోన్ కేవ్ ఉందంట. ఇంకోటి అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, రుద్రమదేవి కాలంలో గోన గన్నారెడ్డి ఉండు కదా, తెలుసు కదా. రుద్రమదేవి సినిమాలో కూడా ఉండు, అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్. అతను అక్కడ కొన్ని టన్నుల బంగారం అయితే దాచిపెట్టిందని అంటుంటారు అందరూ. నిజమా కాదా అని అయితే తెలియదు, అక్కడ వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ గోల్డ్ ఉందా ఏంటి ఉంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి రావాలంటే దేవరకొండ బస్సులు చాలా ఉంటాయి. దేవరకొండకు వచ్చి అక్కడ నుంచి ప్రైవేట్ క్యాబ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఓన్ వెహికల్ అయితే దేవరకొండ నుంచి కలర్ కేవ్స్ అని మ్యాప్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చినాం, ముందు అవుతుంది అనేసి అట్లనే వచ్చేసినాం. చూద్దాం అక్కడ ఏమన్నా దొరికితే మాత్రం, ఒక ఫ్రూట్స్ అన్న ఏమన్నా ఉంటే తినేసి వెళ్తాం. అట్లనే కొన్ని లంచ్కి కూడా ఇంకా ఫ్రూట్సే తీసుకుంటాం. అక్కడనే లేట్ అవుతుంది అక్కడ. ఇట్లా చారగొండ అయితే దాటేసినాం, నెక్స్ట్ దేవరకొండ 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇది మహబూబ్ నగర్ కోదాడ రోడ్డు, అందుకే ఇది హైవే అయింది రీసెంట్గానే, అందుకే ఇంత బాగుంది. ఇంతకుముందు అయితే సింగిల్ రోడ్డే. ఈ రోడ్లో జర్నీ చేయాలంటే చాలా రిస్క్గా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడైతే బెటర్. ఓకే, ఇవాళ ఓన్లీ కలర్ఫుల్ కేవ్స్ అని ఏం కాదు. ఇంత దూరం వచ్చినాం ఎలాగూ. చూస్తాం, మా దేవరకొండ కోట ఉంది కదా, ఆ కోట చూస్తాం. బుర్జు పైన ఉంటుంది, ఏదో ఉంటుంది సంథింగ్, అది వెళ్ళి చూస్తాం టైం ఉంటే. అదే కాకుండా ఇంకా వైజాగ్ కాలనీ అని ఉంటుంది ఇక్కడ ఫేమస్, అది టైం ఉంటే అది కూడా వస్తాం. డ్యూరేషన్ ఎక్కువ కాకుండా మాత్రం అన్నీ ఒకటే దాంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఎక్కువైతే కలర్ఫుల్ కేవ్స్ బాగుంటాయి, ఆడ ఎక్కువ లెంత్ అయిందనుకో సపరేట్ సపరేట్ పార్ట్స్గా చేస్తాం మొత్తం. ఓకే, ఇప్పుడైతే దేవరకొండ రీచ్ అయినాం మనం. ఇప్పుడు ఇక్కడైతే తినడానికి పళ్ళు తీసుకుంటాం. పళ్ళు తీసుకొని నెక్స్ట్ ఇక్కడ దగ్గరలోనే విలేజ్ కంచరాజుపల్లి అని ఏదో విలేజ్ ఉందంట, విలేజ్ దగ్గరికి వెళ్తే ఆ కలర్ఫుల్ కేవ్స్ వెళ్ళొచ్చు మనం. ఓకే, అక్కడ కనిపిస్తున్న గుట్ట అయితే దేవరకొండ కోట అంటారు కదా, దేవరకొండ కోట కనిపించే గుట్ట పైన ఉండేది అది. నెక్స్ట్ ఫస్ట్ అయితే కేవ్ చూద్దాం. కేవ్ చూసినాక టైం ఉంటే ఇది చూద్దాం, ఈ గుట్ట ఎక్కువ పైకెక్కి ఆ కోట ఎలా ఉంది ఏందనేది అది కూడా చూపిస్తాం మీకు. లేదు, అరటి పండ్లు తీసుకున్నాం కదనే, అరటి పండ్లు తీసుకొని సపోటా ఎట్లా. ఓకే, లెఫ్ట్ తీసుకో ఇక్కడ నుంచి. ఓకే, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, అరటి పండ్లు సపోటా తీసినది, లంచ్ కూడా అదే మాకు. ఇది వచ్చేసి దేవరకొండ నుంచి దిండి రోడ్డు, ఇక్కడ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలంటే ఒక విలేజ్ దగ్గర.
ఓకే, బయట అయితే రోడ్ పైన ఒక దగ్గర ఆపుకొని ఫ్రూట్స్ అయితే తిన్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి 39 కిలోమీటర్స్ ఉంది, వెళ్తాం. ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ చూసిన కొండలు అయితే ఉన్నాయి చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ చూసిన కొండలే ఉన్నాయి. వైజాగ్ కాలనీ కూడా ఇదే రోడ్ అంట, చూద్దాం. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, సేమ్ వైజాగ్ లా ఉంటుందంట, అందరికీ వైజాగ్ కాలనీ అని పేరు. చూద్దాం, టైం ఉంటే అది కూడా చూపిస్తా. ఫారెస్ట్ దగ్గర ఉన్నందుకు అయితే వెదర్ అయితే కూల్గా ఉంది ఇక్కడ. అంటే ఈ సమ్మర్లో కూడా ఈ వెదర్ని అయితే అసలు నేను అనుకోలేదు ఇంత కూల్గా ఉంటుంది ఇక్కడ అయితే. చూస్తున్నారుగా మొత్తం కొండలే, ఇవి నల్లమల అనుకుంటా, నల్లమల స్టార్టింగ్ ఇది. ఇక్కడ నుంచి మొత్తం నల్లమల కొండలు కనిపిస్తాయి మనకు. ఓకే, చూస్తున్నారుగా ఇంకా ఈ నుంచి అయితే ఒక 25 కిలోమీటర్స్ ఉంది. చెప్పడం అయితే మర్చిపోయినా, ఇక్కడ కూల్గా ఎందుకు ఉందంటే ఒక నల్లమల ఫారెస్టే కాదు, మినీ వైజాగ్ కాలనీ అని చెప్పినా కదా, అది కూడా ఇక్కడ దగ్గరలోనే సాగర్ బ్యాక్ వాటర్ అనుకుంటా అది, అందుకే కూల్గా ఉంది. కనిపించేది మొత్తం వైజాగ్ కాలనీ. మాకు ఇక్కడ నుంచే కూల్ అయింది ఆల్రెడీ, ఇంకా 34 ఉన్నది కదా ఇంతకుముందు, ఇంకా ఇప్పుడు 30 బిలోనే ఉండొచ్చు అనుకుంటా. ఇదే వైజాగ్ కాలనీ అంటే. ఇక్కడ నుంచి బోట్లో ఎక్కితే ఏదో దూరం తీసుకెళ్ళి ఒక దీవి ఉంటుందంట, దీవిలో వదిలేస్తారు, మళ్ళీ ఈవినింగ్ మనల్ని తీసుకొని వస్తారు వాళ్ళు. అక్కడనే ఫుడ్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయంట, అక్కడనే ఓన్లీ ఎంజాయ్మెంట్కి అయితే వెళ్తారు ఇక్కడ అంతే. ఆ గుట్టనైతే ఒకసారి చూడండి, పైన మీకు ఏం కనబడుతుంది, ఒక శివాలయం లేక శివుడు ఉంటాడు కదా, శివుని లేక అయితే కనబడుతుంది కదా సార్, జూమ్ చేస్తాను చూడండి. ఇక చూడండి ఆ గుట్ట పైన శివునిలాగా అసలు సూపర్గా ఉంది అట్లా చూడడానికైతే. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేసి టైగర్ రిజర్వ్, మొన్ననో టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అటవీ శాఖ నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ డివిజన్ నల్గొండ జిల్లా. ఓకే, ఇది వచ్చేసి మినీ వైజాగ్ కాలనీ రోడ్డు. ఇక్కడ స్ట్రేట్ వచ్చేస్తే ఆ కలర్ఫుల్ కేవ్స్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ఒక 15 కిలోమీటర్స్ ముందు, 15 ఉందా, ఇంకా 15 కిలోమీటర్స్ ఉందంటే ఇక్కడ నుంచి ఆ కలర్ఫుల్ కేవ్స్. టర్నింగ్స్ అయితే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా డేంజరు, చదవాలైతే చూసుకొని రావాలి. ఓకే, చూస్తున్నారు కదా మొత్తం టర్నింగ్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా షార్ప్గా అయితే ఉన్నాయి టర్నింగ్స్, చాలా డేంజర్ ఇది. ఇంకో చూస్తున్నారు కదా కొండ, ఇదేంది కొండ, గుట్టని తవ్వి మరీ రోడ్ తయారు చేశారు. ఇక్కడ ఇడనే కాదు మొత్తం వెనకాల కూడా మొత్తం రోడ్ అలానే ఉన్నది. వావ్, సూపర్గా ఉంది చూడ్డానికైతే. ఓకే గాయస్, అక్కడ బోట్ ఎక్కితే మాత్రం ఇక్కడ దించుతారంట, సెంటర్లో కనిపిస్తున్నాయి కదా దీవులు, అక్కడైతే ఆపుతారంట వైజాగ్ కాలనీ వెళ్ళాలంటే. ఓ, శ్రీశైలం మరుస్తున్నాడు, ఎంజాయ్ వస్తుంది చూస్తుంటే. ఎంజాయ్ అనిపిస్తుంది, థ్రిల్ అనిపిస్తుంది, అరుస్తున్నాడు శ్రీశైలం అయితే. చూడండి గాయస్, సూపర్గా ఉంది చూడడానికి అయితే, ఎక్సలెంట్ కదా, అందుకే ఇక్కడ చాలామంది అయితే వస్తుంటారు ఎంజాయ్మెంట్కి అయితే ఇక్కడ. మనం వచ్చింది అయితే ఎంజాయ్మెంట్ కోసం కాదు, అందుకే ఇక్కడ కేవ్స్ అయితే వద్దాం, కేవ్స్ చూసి తర్వాత వైజాగ్ కాలనీ దగ్గర అయితే వెళ్ళి చూద్దాం, టైం ఉంటే దగ్గర వెళ్ళి చూద్దాం, లేకపోతే దేవరకొండ కోట ఉంది కదా, దేవరకొండ కోటకైనా వెళ్ళాలి.
అందరూ అంటుంటారు వైజాగ్ కాలనీ బాగుంటుంది అని. చూస్తే తెలుస్తుంది ఆ వైజాగ్ కాలనీ ఎలా ఉంటుంది ఏంటి అని. అయితే నాది రోడ్ ఈ జర్నీ చేస్తుంటే అయితే థ్రిల్ అయితే ఎక్సలెంట్ ఉంది. మా శ్రీశైలంకి అయితే సంతోషం అనిపిస్తుంది. ఇది ప్రకృతి ఆనందంతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడంట. ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నాడు అసలు. మన రథసారథి శ్రీశైలం అయితే మ్యాప్ చూడటం మర్చిపోయిండు. ఈ థ్రిల్ ఎంజాయ్ చేసుకుంటా మ్యాప్ చూడటం మర్చిపోయి అయితే కొంత ముందుకు వెళ్ళిండు. ఇక్కడ సిగ్నల్స్ చూడడానికి అయితే సిగ్నల్స్ కూడా లేవు సరిగ్గా. చూస్తున్నాం ముందర ఆ విలేజ్లో ఎవరినైనా అడిగి మళ్ళీ రూట్ తెలుసుకొని పోతాం. ఏమంటున్నాడంటే ఇది కొత్త రోడ్డు మనకు తెలిస్తే వెళ్తాం తెలియకుండా వెళ్ళలేము కదా అని అంటున్నాడు. మొత్తానికి అడైతే దారి అయితే తప్పినాం. ఇంకా విలేజ్లో అయితే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగి అయితే తెలుసుకున్నాం. ఎక్కువ దూరం అయితే మేమేమి వెళ్ళలేదు. ఒక 1/2 కిలోమీటర్ ఏమో ముందుకు వెళ్ళినాం అంతే. మళ్ళీ వెనక్కి వచ్చేసి కరెక్ట్ రూట్లో అయితే వెళ్తున్నాం. గుహలు ఉంటాయి చూడవి. గుహలే గుట్టలలా గుహలు ఉంటాయి కదా. గుహ ఇది కరెంట్ తండ అంటే ఈ ఊరేనా? ఇది సరే ఓకే. ఆ పెద్ద మనిషికి అయితే రోడ్ తెలియట్లేదు. ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు. ఇతను అడుగుదాం ఒకసారి అని ఇక్కడ గుహలు చెప్తా. ఇదే రోడ్డు పో. ఆడి పోయినాక మన పార్క్ ఉంటుంది, చెట్లు దాస్తారు చక్క. ఈ రోడ్డుకు మళ్ళీ అటు పైకి పోగా తనకు చెరువు మీద మన చెరువు ఉంటుంది అవతల. ఆ కట్ట మీనంగా పో ఆడకపోయి అవో అట రాళ్ళ పడుతుంది అట వరుసగా. అయ్యో గుహలు అవి ఏ రాళ్ళు అవి పొడుగుగా కనబడు వరుసగా పడతలేవు మెట్లలాక. అయ్యో గుహలు లోన్కి వెళ్ళొచ్చు పోతావు వాళ్ళకు. అదే మీరు ఉంటావరు ఓడున్నాడు ఓడరా గైడెన్స్ పండుగ రోజు ఉంటారు ఇప్పుడు ఓడున్నాడు. ఇప్పుడు లోపలికి పోతావా నువ్వు? మీరు వస్తారా? ఒక కొద్ది దూరం వెళ్ళొత్తాం. లోపలికి మేమా ఎవరన్నా ఉంటారు అక్కడ చూపడానికి? ఇక్కడ ఛానల్లో టీవీలో వస్తాం. అట్లా వస్తానంటే పోతే పోవచ్చు. ఓకే అతను అయితే హెల్ప్ చేసిండు చెప్పిండు రూట్ అయితే. ముందర ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తీసుకొని వెళ్ళమన్నాడు. చాలా డేంజర్ అని అంటున్నాడు. వెళ్దాం అక్కడ వెళ్తే అయితే తెలుస్తుంది ఎంత డేంజర్ ఏంటి అని. చెప్తుంటేనే భయం అవుతుంది అతని మాటల్లో వింటని. కాస్త ముందుకు వచ్చినాకైతే వేరే అతన్ని కూడా అడిగినాం. అతను అయితే ఇంకా డేంజర్గా చెప్తున్నాడు. అది శ్రీశైలం దాకా ఉన్నాయంట ఆ గుహలు అయితే ఆ నుంచి ఆ కేవ్స్. కానీ అది కాస్త కూలిపోయిందంట. లోపలికి వెళ్ళడం అయితే డేంజర్, కాస్త చూసుకొని వెళ్ళండి అని అంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే అక్కడ. ఓకే గాయస్ ఫైనల్గా అయితే వచ్చినాం అనుకున్న ప్లేస్కి అయితే. ఆ కనిపించేవే గుహలు అంట. అక్కడికి వెళ్దాం. ఇంకా వెళ్ళి చూద్దాం ఆ లోకల్ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్దాం. లోపలికి ఊరికే అయితే పోవద్దంట, డేంజర్ అంటున్నారు. ఎవరు కలిసినా వాళ్ళు డేంజర్ లోపలికి వెళ్ళడం అయితే అని అంటున్నారు. చూద్దాం అక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు కనిపిస్తే మాత్రం వాళ్ళని ఎంటబెట్టుకొని పోదాం. స్నానం చేయకుండా నాన్ వెజ్ తిని అట్లయితే పోవద్దంట. చూద్దాం ఎందుకు చెప్తున్నారు ఏంటని అయితే. ఓ రోడ్డు చూడండి ఎంత డేంజర్గా ఉంది. అది ఇది మునిస్వామి శివుడు గురించి మంచిది. ఇది దాదాపు కొన్ని ఏళ్ళు అంటే 100 ఏళ్ళు అప్పటి నుంచి మనం స్వామి కాడ ఉన్నాం. ఇక్కడ ఏదైనా స్వామి మంత్రం మంచిది అన్నీ జరిగేది ఇక్కడ. ఏంటంటే మనం ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాలు దాటింది ఇది. అప్పటి నుంచి నేను చూసిన కాడ నుంచి నాకు ఇప్పుడు 52 అప్పటి నుంచి ఏదైనా జరిగినా కానీ మంచిగా ఇక్కడ ఏదైనా వచ్చిన బేడంలా గాజిబేడం గురించి మంచి పూజారి అనుకో మంచిగా ఈ కళలు వచ్చేది అనుకో అన్నీ మంచిది ఇక్కడ వచ్చేది జరిగేది.
ఇప్పుడు మన సాయి గురించి మాత్రం ఎప్పుడు దాదాపు ఇప్పుడు నిన్న నుంచి ఈ వారం నుంచి దాదాపు ఒక 200-300 మంది మంచి పూజ చేసిరు. ఒక జాతర కూడా మంచిగా నడిచింది ఇక్కడ. పూజారి మంచిగా వచ్చి ఇప్పుడు నడిచింది ఇక్కడ. ఏంటంటే సాయి గురించి ఎక్కడెక్కడ జనం కూడా వస్తూనే ఉంటారు, మనతో పూజారి చేస్తారు. మంచిగా ఎప్పుడైనా మనం చెప్పుకున్న పనులు కూడా ఇక్కడ మంచిగా అన్నిటికీ జరుగుతుంది. ఇక్కడ లోపల శివుడు అనుకో, బయట మనం పెట్టిన పూజారి, బయట పెట్టిన పూజారి అనుకో, నీళ్ళ సౌకర్యం అనుకో, అన్నిటికీ అంతా మంచిగా ఉంటుంది ఇక్కడ. గువాల దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ దగ్గర. ఇది పూజారి, ఈ మన గువ మాత్రం ఒక 1 కిలోమీటర్ మంచిగా లోత్ అనుకో, చూసేదాన్ని అనుకో, 1 కిలోమీటర్ ఉంటుంది. నిన్న ఒక 20-30 మంది వచ్చారు హైదరాబాద్ నుంచి. వచ్చినా కానీ చూడగలిగేదాన్ని వచ్చినా కానీ మంచిగా ఎంత దూరం పోయినా మంచిగా హాయిగా మంచిగా ఉందని అంటారు. దేనికోసం గుహాల గురించి, దేని గురించి అంటే మనం చూసి దాన్ని పోదాము. మన ఇక్కడ శివుడు అంటే మంచిగా బిడం బాగుందని అందరు కాయిస్తూనే వస్తారు ఇక్కడ. కలర్ కలర్స్ ఉంటాయంట అని కలర్ కలర్ ఇవ్వాలి కాదు, దాదాపు ఆడు మనం సాములు శివుడులు అన్నీ పెట్టిపోయింది ఇవ్వాలి. నేను నీవు పెట్టింది కాదు ఇది, ఇది ముంగల నుంచి పెట్టింది ఇది. ఇవాళ నేను కలర్ పెట్టినా ఆగేది కాదు, వండేది కాదు ఇది. ఇది పురాణ నుంచి, ఇది మనం ఈ భూమి తల్లి పుట్టినాడు నుంచి శివుడు మనం మునిసామి పెట్టింది. ఇది రాజు కలర్, అది రాజులు కాదు, ఇది ఏం కాదు, అది ఎంతసేమో సాములేదు ఇది. రుద్రమదేవి కాలం ఏం కాదు. నేను పెడితే ఇప్పుడు నేను పెడితే ఉంటుంది అది. ఎంత సామి మన గుడికి పెడతాను కలర్ ఉంటుంది, అది 2 సంవత్సరాలు ఉంటుంది, అది పోద్ది. నేను పెట్టి కూడా చూసిన ఒక పక్క అది ఉండదు. ఎంతసేపు నా సాయం పెట్టిన దాని మీద కూడా మన చేయి కూడా పెట్టలేము. అంత అది అంత కరెక్ట్ అన్నది. అది ఎలాగా లోపల ఆడు చూసినా కానీ కలరు అదే నీట్గా ఉంటుంది. కలరు అది మన ఆకుపచ్చది, ఆకుపచ్చ కలర్. ఇక ఇండు చూసినా కావబడుతుంది, బయట నుంచి అవ్వబడుతుంది. ఇంకా ఆ పక్క పోతే అన్నీ అవ్వబడుతుంది మంచిగా కలరు. ఎంతసేపు అయినా వచ్చినా కానీ ఎమ్మెల్యే సార్ వచ్చిండు మంచిగా ఇండ్ల పోయి 2 రోజులు వండాడు ఇక్కడ. ఎమ్మెల్యే సార్ రోడ్డు కూడా వేయించిండు. ఎమ్మెల్యే సార్ రవికుమార్ మట్టి రోడ్డు ఏంద్ర సామి అని వస్తే అని మంచిగా జరిగిందంట. ఒకసారి ఎమ్మెల్యే కడితే మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే వచ్చిండు. ఇంకా ఒకసారి నేను ఎమ్మెల్యే కావాలని అంటే ఇంకోసారి ఎమ్మెల్యే వచ్చిండు. ఇంకా ఇంకోసారి డెమర్ రోడ్డు కూడా చేయాలని అనుకున్నాడు. 10 మందిలో ఈ గుడిది అంటే మనం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఏదైనా మనతో దానికి మంచి జరగాలి. ఏంటంటే రోడ్డు అనుకో ఏదైనా దానికే సౌకర్యం చూసేది. డెవలప్ చేస్తున్నారు రూమ్లు కట్టడా అన్నీ. నేను చెప్పిన నిన్న పెద్ద సార్ వచ్చింది ఇడికి, ఇడికి వస్తే నేను ఇట్టే చెప్పిన ఏంటంటే మంచి జరగాలి సార్. 100 మంది ఆడవాళ్ళు వస్తారు, 100 మంది మొగోళ్ళు వస్తారు. స్నానం చేసే దానికి నీళ్ళు లేవు. ఎంతసేపు అయినా చెలక రోడ్డు పెట్టాలి. ఏంటంటే దాని గురించి తిప్పలు పడ్డాం. అది ఆ డెవలప్ మనకి కావాలి. లోపల పోతే అందరికీ ఈడ కాదు. పెద్ద పెద్ద మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లేకుండా అన్ని పనులు ఉండే ఈడ. ఓకే విన్నారు కదా, లోకల్ ఆయన అయితే మొత్తం చెప్పిండు ఈ గుడి గురించి. రాజుల కాలంది అనుకున్నా కానీ రాజుల కాలంది కాదు, దేవుళ్ళ కాలం నుంచి ఉంది అని అంటున్నాడు. లోపల అయితే 0.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అని అంటున్నాడు. ఇంకా దాని గురించి ఎవరికైతే క్లియర్గా తెలియదంట. చూద్దాం లోపలికి అయితే వెళ్తున్నాం. ఓకే గాయస్, ఇదైతే లెంత్ ఎక్కువ అవుతుంది. అది సెకండ్ పార్ట్లో వచ్చేసి మొత్తం లోపలికి వెళ్ళింది అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూడవచ్చు మీరు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా.